పుట్టినరోజు నుంచి చావుల దాకా గల్లీ మీటింగ్ల నుంచి ఢిల్లీ వరకు ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, సైన్బోర్డులు పెట్టడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఇక రాజకీయ నాయకుల గురించి చెప్పాల్సిన పనే లేదు. తమ నేతల దృష్టిని ఆకర్షించడానికి ఫోటోలు, పేర్లతో పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టేసి తమ విధేయతను చాటుకుంటారు. అయితే ఇలాంటి వాటిపై మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువర్చింది. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, సైన్బోర్డులలో బతికున్న వారి ఫోటోలను వాడరాదని ఆదేశించింది. ఫ్లెక్సీలలో చనిపోయిన వారి ఫోటోలు, పేర్లను మాత్రమే ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. జెండాలు, ఫ్లెక్సీల వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెన్నైలోని అన్నాగారుకు చెందిన తిలోచన కుమారి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళ ఇంటి ముందు నుంచి వాటిని తొలగించినా కూడా మరో 2 రోజుల తర్వాత అదే పార్టీకి చెందిన 2 జెండాలు, సైన్బోర్డులు పెట్టారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మర్యాద ఉండదని ఆ మహిళను బెదిరించారు. దీంతో ఆ మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీల వల్ల తమ ప్రాంతంలోకి వెళ్లే గేటు కూడా కనిపించకుండా పోయిందని ఆమె ఆరోపించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విద్యనాథన్ పబ్లిక్ ప్రదేశాల్లో వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అక్కడక్కడా కొన్ని బ్యానర్లు, ఫ్లెక్సీలకు అనుమతిచ్చినా సరే వాటిపై సజీవంగా ఉన్నవారి ఫోటోలను పెట్టరాదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్లు అనేక గొడవలకు దారితీయడమే కాకుండా అవి కూలిపోయి సంభవించిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ తీర్పుతో అలాంటి ప్రమాదాలు కూడా నివారించబడతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.